వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 2.5 ఏళ్లుగా మకర రాశిలో ఉన్న శనీశ్వరుడు జనవరి 17, 2023న కుంభరాశిలోనికి ప్రవేశం చేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే. మకర కుంభరాశులు శనీశ్వరుడికి అధిపతి. శని అర్ధశకం దశ శని రిచ్చే రాశులు ప్రారంభమవుతుంది. శని రాశి మారటం వలన మకర కుంభ మీనరాశుల వారు సడేసతి వివిధ దశలను దాటాల్సి వస్తూ ఉంటుంది. జ్యోతిష్యపరంగా ఈ యొక్క 2023 చాలా ప్రత్యేకమైనది. ఈ సంవత్సరంలో అనేక పెద్ద గ్రహాలు తమ రాశులను మార్చుకున్నాయి. దీంతో అన్ని రాశుల వారి జీవితంపై కూడా ప్రభావాన్ని చూపాయి. ఈ సంవత్సరము ముఖ్యంగా శని, గురు, రాహులతో సహా అనేకమైనటువంటి పెద్ద ముఖ్యమైనటువంటి గ్రహాలు తమ రాశులను మార్చుకొని ఉన్నాయి. శనీశ్వరుడు తన రాశిని కూడా మార్చుకున్నాడు. గత నెలలో 2023 జనవరి 17న కుంభరాశిలోనికి ప్రవేశం చేశాడు. అనంతరము బృహస్పతి ఏప్రిల్ 22, 2023న తన సొంత రాశి అయిన మీనరాశిని వదిలి మేషరాశిలోనికి ప్రవేశం చేస్తాడు. 2023 చివరిలో రాహుకేతువులు కూడా తమ రాశుల యొక్క గమనాన్ని మార్చుకోబోతూ ఉన్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం శని, గురు, రాహులు రాశి మార్పు చాలా ముఖ్యమైనది. ఇప్పటికే రాశి మార్చుకున్న శనీశ్వరుడు వేద జ్యోతిష శాస్త్రంలో శనీశ్వరుడు న్యాయం పనుల ఆధారంగా శుభ అశుభ ఫలితాలను ఇస్తూ ఉంటాడు. శనిగ్రహము అన్ని గ్రహాలలోకెల్లా అతి నెమ్మదిగా కదిలే గ్రహము. దీని కారణంగా దీని ప్రభావము వ్యక్తుల యొక్క జీవితంపై చాలా కాలం పాటే ఉంటుంది. సాధారణంగా శనీశ్వరుడు అశుభాలనిచ్చే గ్రహంగా పరిగణిస్తారు. ఎందుకనంటే ఏలినాటి శని ప్రభావం ఉన్న సమయంలో ఆ వ్యక్తి జీవితంలో అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే జాతకంలో శనిస్థానం బలంగా ఉన్నప్పుడు వ్యక్తి జీవితంలో అనేక రకాల సుఖ సంతోషాలను ఇస్తూ ఉంటుంది. గత 2.5 ఏళ్లుగా మకర రాశిలో ఉన్న శనీశ్వరుడు ఈ సంవత్సరం జనవరి 17, 2023న కుంభరాశిలోనికి ప్రవేశం చేశాడు. మకర కుంభరాశులు శనీశ్వరుడు అధిపతి. శని అర్ధశకం దశ అని సంతరించే దానిలో ప్రారంభమవుతుంది. శని మారటం వల్ల మకర కుంభ మీనరాశుల వారికి సడేసతి ప్రారంభమయ్యింది. 2025 వరకు కూడా అద్భుతమైనటువంటి యోగాలు వీరికి రాబోతూ ఉన్నాయి. 2025 వరకు 5 రాశుల వారికి ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. 5 రాశుల వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాము. రాశివారు మకర రాశివారు. ఈ రాశి వారికి శనిదేవుడి యొక్క సంచారం వల్ల ఎన్నో ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు పొందుతారు. ఎందుకనంటే శనిదేవుడు మీ జాతకంలో 2వ ఇంట్లో సంచరిస్తూ ఉన్నాడు. దీంతో మీరు ఆర్థికంగా బలపడతారు. అదేవిధంగా ఆస్తి కొనుగోలు మరియు అమ్మకాలు జరిపే అవకాశాలు ఉన్నాయి. మీరు వ్యాపారాల్లో ఎన్నో విజయాలు సాధిస్తారు. కెరీర్లో కూడా పురోగతిని సాధిస్తారు. చమురు, ఖనిజాలు, పెట్రోలియం మరియు ఇనుముకు సంబంధించిన వ్యాపారం చేసే వ్యక్తులు కూడా మంచి డబ్బును సంపాదించి తీరుతారు. వచ్చిన అడ్డంకులన్నీ కూడా అధిగమించి ముందుకు వెళ్తారు. ఏ అవకాశాన్ని కూడా ఈ రాశి వారు వదులుకోరు. ఇది ఈ మకర రాశి వారికి 2023 ఒక ట్రెండ్ను సృష్టిస్తుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క 2023 ప్రకారం మీ నైతికత మరియు జీవన విధానాలపై కూడా దృఢంగా నిలబడటం ద్వారా జీవితం చాలా మంచి చేస్తారు. అన్ని పనుల్లోనూ కూడా ముందుకు వెళ్తారు. శరీర మార్గంలో ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు. జీవితంలో ప్రతి అంశాన్ని కూడా అవగాహనతో నిర్వహిస్తారు. ఆర్థికం మరియు ఆరోగ్యం కూడా బలపడుతుంది. మీ యొక్క ఆర్థిక పరిస్థితి ఎంతో అద్భుతంగా ఉంటుంది. మీ యొక్క ఆరోగ్య సంబంధిత సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి శనిగ్రహం కారణంగా కొన్ని పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసేస్తారు. అద్భుతమైనటువంటి యోగాలు మీకు రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి యొక్క బృహస్పతి గ్రహం మీకు అద్భుతమైనటువంటి యోగాలను ఇవ్వబోతూ ఉంది. మీకంటూ ఒక సొంత గుర్తింపును ఇవ్వబోతూ ఉంది. ముఖ్యంగా ఈ రాశి వారికి చాలా సానుకూలమైనటువంటి మార్పులు రాబోతూ ఉన్నాయి. మీ యొక్క ప్రేమ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితం కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉంది. భాగస్వామితో కూడా మంచి జీవితాన్ని గడుపుతారు. ఈ రాశి వారు మంచి సమయాన్ని గడపబోతూ ఉన్నారు. అనుకున్న విషయాలను అనుకున్న విధంగా విజయాలను సాధిస్తారు. అనుకున్న ప్రతి పని కూడా నెరవేర్చుకుంటారు. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగబోతూ ఉన్నారు. సత్వ మార్గాలను తీసుకుంటారు. ఎందుకంటే ఈ మార్గం మిమ్మల్ని మంచి వైపు నడిపిస్తుంది. అద్భుతమైనటువంటి యోగాల వైపు మిమ్మల్ని నడిపించబోతూ ఉంది. మీకున్నటువంటి ఇబ్బందులు, ఒడిదుడుకులన్నీ కూడా సమసిపోయి మీకంటూ ఒక సొంత గుర్తింపు, యోగాలు ఏర్పడేటటువంటి కాలం వచ్చేస్తుంది. మీకంటూ ఇది ఒక అద్భుతమైనటువంటి సమయము. మీరు చేసే ప్రతి పనులను కూడా విజయాలు సాధిస్తారు. కష్టపడి ఇంకా ఏదో సాధించాలనేటువంటి తపనతో ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి కుంభరాశి వారు.
ఈ కుంభరాశి వారికి యొక్క శనిదేవుని యొక్క అనుగ్రహాన్ని పొందబోతూ ఉన్నారు. ఎందుకనంటే శనిదేవుడు మీ రాశికి అధిపతి. అదే విధంగా మరోవైపు శనిదేవుడు మీ రాశి నుంచి లగ్న గృహంలో సంచరించిపోతూ ఉన్నాడు. అందుకే ఈ యొక్క సమయంలో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదేవిధంగా ఆఫీస్లో కూడా మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. దీర్ఘకాలిక వ్యాధి నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. పెట్టుబడి పెట్టడానికి చాలా మంచి సమయం. మీ బిజినెస్ కూడా విస్తరిస్తుంది. ఆస్తిని కూడా కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు లేకపోలేదు. ఉన్నతమైనటువంటి మార్గాల ద్వారా ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. అద్భుతమైనటువంటి అవకాశాలు ఇస్తూనే ఉంటాయి. మీ విషయాలన్నీ ఒక కొలిక్కి వచ్చి ఈ రాశి వారు 2023 కొత్త కొత్త అవకాశాలు మీకు అందజేయబోతూ ఉంది. మీ సమయాన్ని ఎంతో అద్భుతంగా గడుపుతారు. మీకోసం మీరు పనిచేస్తారు. తద్వారా మీ భవిష్యత్తులో ముందుకు సాగుతారు. జీవితంలో మంచి విషయాలు సాధిస్తారు. సరైన సమయంలో సరైన పని చేసి మీ కష్టానికి తగినటువంటి ఫలితాన్ని మీరు పొందబోతూ ఉన్నారు. ఈ సంవత్సరం మీకు చాలా మంచిది. నిర్దిష్టమైనటువంటి పని చేస్తారు. మీరు ఒక గొప్ప వ్యక్తిగా నిలవబోతూ ఉన్నారు. సూర్యుడు మరియు అంగారకుడితో మీ జీవితంలో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. గ్రహాలు మీ వ్యక్తిగత జీవితాన్ని కూడా మంచి పని రుజువు చేస్తాయి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎంతో మెరుగ్గా ఉండబోతుంది. రాహుకేతుల యొక్క ప్రభావం కూడా అద్భుతంగా ఉండబోతుంది. ఈ యొక్క రాశి వారికి పరిస్థితులన్నీ కూడా ఎన్నో ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి. ఉత్తమమైనటువంటి మార్గాల ద్వారా ఎన్నో ఫలితాలను పొందబోతూ ఉన్నారు. మరియు పాపం చేయని వైపు చూపించవలసిన అవసరం లేదు. పరిస్థితి కష్టంగా అనిపించినప్పటికీ కూడా మీరు స్థిరంగా ఉంటారు. పరిస్థితులన్నీ కూడా నిర్వహించబడతాయి. ప్రతిదీ మీకు అనుకూలంగా ఉంటుంది. మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. మీరు అనుకున్నది అనుకున్నటువంటి విధంగా సాధిస్తారు. పరిస్థితులన్నీ కూడా మీకు బలపడతాయి. మీరు అనుకున్న ప్రతి పనిని కూడా మీకు అనుకున్నటువంటి విధంగా నెరవేర్చుకుంటారు. మీ మనసులో ఎలాంటి స్వార్థాన్ని కూడా ఉంచుకోరు. మీ యొక్క భావనలు కూడా మీకు అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి. సంవత్సరం మొత్తాన్ని కూడా మీకు అనుకూలంగా మార్చుకోబోతూ ఉన్నారు. మీకంటూ ఒక సొంత గుర్తింపును సొంత స్థానాన్ని కూడా ఏర్పరచుకోబోతూ ఉన్నారు. ప్రపంచంలో మీకంటే అదృష్టవంతులు వేరొకరు లేరు అన్నటువంటి విధంగా మీ జీవితం అలవబోతూ ఉంది. ముఖ్యంగా ఈ రాశివారు రాహుకేతు యొక్క ప్రభావం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందబోతూ ఉన్నారు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంటుంటారు. పరిస్థితులు కష్టంగా ఉన్నప్పటికీ కూడా స్థిరంగా ఉండి పరిస్థితులు నిర్వహించే ప్రయత్నం చేస్తారు. ప్రతిదీ కూడా అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు. మీకు అద్భుతంగా ఉండబోతూ ఉంటుంది. దీంతోపాటు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు ఏం చేయాలనుకున్నా మీరు అనుకున్నది భిన్నంగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో మీ కోరిక మేరకు పనులు జరగటం లేదని కొన్నిసార్లు మీరు బలవంతంగా ప్రయత్నించకండి. ఎందుకంటే మీరు కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా పనులు తప్పకుండా జరుగుతాయి. మీరు దీంతోపాటు మీ మనసులో ఎలాంటి స్వార్థం ఉంచుకోకండి. ఎందుకంటే మీ యొక్క భావన మీ మంచి సమయాన్ని చెడుగా మార్చవచ్చు లేదా మొత్తం సంవత్సరాన్ని ప్రభావితం చేయవచ్చు. వృషభ రాశి వారు 2023 మిమ్మల్ని శనిదేవుడు ఆశీర్వాదం పొందబోతూ ఉన్నాడు. ఎందుకంటే శనిదేవుడు రాశి వారికి అధిపతి. శనిదేవుడు మీ జాతకంలో 10 సంచరించబోతూ ఉన్నాడు. మీరు కొత్త ఉద్యోగాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. న్యాయపరమైనటువంటి విషయాల్లో కూడా ఎన్నో విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో కూడా ప్రమోషన్లు వస్తాయి. ఇంక్రిమెంట్లు పొందే అవకాశం ఉంది. నిజాయితీగా అన్ని కృషి చేస్తారు. అద్భుతమైనటువంటి ఫలితాలను పొందబోతూ ఉన్నారు. జీవితంపై అద్భుతమైన ప్రభావం ఉండబోతుంది. రాశివారికి కొన్ని మార్పులు అద్భుతంగా ఉండబోతున్నాయి. కళలను నెరవేర్చుకుంటారు. జీవితంలో ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఎన్నో ఉత్తమమైనటువంటి ఫలితాలు చూడబోతూ ఉన్నారు. శుక్రుడు అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. వృత్తి జీవితంలో కూడా అనుకున్న ఫలితాలను పొందబోతూ ఉన్నారు. మీకు ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా నిర్మూలించబడుతుంది. రాశి వారికి కొన్ని అద్భుతమైనటువంటి మార్పుల వల్ల మీ యొక్క జీవితం అద్భుతంగా ఉండబోతుంది. కాలానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి విషయంలోనూ కూడా సరైనటువంటి మార్గాల్లో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. హెచ్చుతగ్గులన్నీ కూడా ఒక సురక్షితమైన బాటవైపు నడిపించబోతూ ఉన్నాయి. మీకున్నటువంటి గొడవలన్నీ కూడా ఒక అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి. నిర్ణయాలను అద్భుతంగా తీసుకుంటారు. వ్యక్తులతో ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు ఈ రాశి వారికి ఉత్తమంగా ఉండబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. కేతువు మీకు అద్భుతమైన సహాయకాయలను ఇవ్వబోతూ ఉన్నారు. సంవత్సరం మీకు గ్రాహకతుల రీత్యా అద్భుతంగా ఉండబోతుంది. 30 తర్వాత శని భగవానుడు 3 రాశుల వారికి అద్భుతమైన ఫలితాలను ఇస్తారని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు.